అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ ఎంజి. నేను నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి మీకు చెప్పబోతున్నాను. మనం ప్రతి సంవత్సరం జూలై 28 తారీఖుకు వరల్డ్ హెపటైటిస్ డే అని సెలబ్రేట్ చేస్తాము. ఈ సందర్భంగా మీకు ఈ హెపటైటిస్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. హెపటైటిస్ అంటే ఏమి, ఇవన్నీ మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ మీ మనసులో వస్తుంది. ఈ హెపటైటిస్ గురించి మీకు చెప్పే ముందు లివర్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. లివర్ అనేది మన బాడీలో ఇప్పుడు బ్రెయిన్, హార్ట్, కిడ్నీ లాగా ఒక అది కూడా ఒక అవయవం. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ బాడీలో. ఇది సుమారుగా మనిషికి 1.5 కేజీ ఉంటుంది. ఇది ఏం పనిచేస్తుందంటే ఇది ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాగా. సో మనం తినే ఆహారం జీర్ణం అవ్వాలంటే ఈ లివర్లో తయారయ్యే రసాలు, అంటే పిత్తం అని ఏమేమని చెప్తాము, ఆ పిత్త రసాలు ఈ లివర్ నుంచి తయారయ్యి పేగుకి రావాలి. మనం తినే ఆహారంతో పాటు ఈ రసాలు కలిపి అన్నం బాగా జీర్ణం అవుతుంది. ఇది కాకుండా లివర్లో మన బాడీకి కావాల్సిన వివిధ రకాల ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా తయారు చేసే ఒక ఆర్గన్. ప్లస్ బాడీలో తయారయ్యే వేరే అవయవాలు తయారయ్యే చాలా రకాల పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఏముంటుంది, అది బాడీ నుంచి తీసేదానికి కూడా ఈ లివర్ పనిచేస్తుంది. సో మన తినే ఆహారం జీర్ణం అవడానికి, మన బాడీలు కావాల్సిన ప్రోటీన్స్ అన్ని తయారవడానికి, ప్లస్ తయారయ్యే వివిధ పాయిజనస్ సబ్స్టెన్స్ని తీసేదానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇలాంటి ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన ఒక ఆర్గన్ ఏముందో, దీనికి ఏమైనా దెబ్బ తగిలితే దాని నుంచి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ లివర్కి, ఏమైనా దెబ్బ తగిలితే ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు? సో మెయిన్ మనం లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చే ఫస్ట్ అంటే జాండిస్ అథవా కామేర్లు అంతా ఏం చెప్తామో అది. చాలామందికి కామేర్లు అనేది ఒక జబ్బనే అనుకుంటారు, అది కాదు. కామేర్లు అనేది ఒక రోగ లక్షణాలు. ఇప్పుడు జ్వరం వస్తే దానికి ఎలాగ టైఫాయిడ్, మలేరియా, దాని నుంచి అన్ని చోట్ల వివిధ రకాల జబ్బు నుంచి జ్వరం రావచ్చు, అలాగే వివిధ రకాల కారణం నుంచి జాండిస్ రావచ్చు. బట్ ఇవన్నీ ఒకటి కామన్ ఏమంటే, అన్నిటికూ ఒక కామన్ బేస్ ఏమంటే, ఈ అన్ని రకాల ప్రాబ్లమ్స్లో కూడా లివర్కి ఏమో ఒకటి దెబ్బ తగులుంటుంది. ఆ లివర్ సరిగ్గా పని చేయకుండా దాని నుంచి కామేర్లు అనేది వస్తుంది. ఈ ముందు చెప్పాను మీకు, మనం తినే ఆహారంలో జీర్ణం అవడానికి పిత్తం అనేది తయారవుతుంది, అది పేగుకి రావాలని. ఈ తయారయ్యే పిత్తము లివర్ నుంచి పేగుకి రాకుండా ఏమీ దెబ్బ తగిలినప్పుడు లోపల బాడీ లోపలే ఉండిపోతుంది. అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అక్కడ వేరే చోటుకు వెళ్ళినప్పుడు, ఈ పిత్తం వేరే చోటు వెళ్ళినప్పుడు కానీ ఎలా ఎల్లో కలర్ కానీ ఏముంటుంది అది కనపడుతుంది. వేరే చోటు అంటే కళ్ళు కానీ యూరిన్లు కానీ కనపడుతుంది, అప్పుడు అది కామేర్లు అని చెప్తాము. సో ఈ లివర్ ప్రాబ్లం రావడానికి ఏమేం ముఖ్యం కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. దాంతో 3 ముఖ్య కారణాలు మీకు తెలిసి ఉండాలి. 1, మోస్ట్ ఇంపార్టెంట్ కారణం అంటే ఆల్కహాల్ తాగడం. ఎక్కువ ఆల్కహాల్ తాగితే లివర్ దెబ్బ తగిలి దాని నుంచి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 2 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే వైరస్ ఇన్ఫెక్షన్స్. సో దీనికి వేరే వేరే రకాల వైరస్ ఉంటాయి, హెపటైటిస్ ఏ, బి, సిడిఈ ఇలాగ వేరే వేరే రకాల వైరస్లు ఉంటాయి. దాని ఇన్ఫెక్షన్ వస్తే దాని నుంచి కూడా లివర్ ప్రాబ్లం వచ్చి హెపటైటిస్ రావచ్చు. 3, ఈ మధ్యలో ఎక్కువ అవుతుంది ఇంకొక కారణం అంటే డయాబెటీస్ అండ్ ఒబెసిటీ, అంటే ఉబ్బకాయము. సో బాడీ వెయిట్ ఎక్కువ పెరిగితే, బాడీలో ఫ్యాట్ అంశం ఎక్కువ అయితే, డయాబెటీస్ ఉండేవాళ్ళకి వేరే అవయవాలు ఎలా, హార్ట్, కిడ్నీ ఎలా అఫెక్ట్ అవుతుందో అదే రకంగా లివర్ కూడా అఫెక్ట్ అయ్యి దాని నుంచి లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 3 ఈ రోజు మనం కాన్సన్ట్రేట్ చేసేది వైరల్ హెపటైటిస్ గురించి. ఈ వరల్డ్ హెపటైటిస్ డే ఫోకస్ చేసేది ఈ వైరల్ హెపటైటిస్ గురించి, మనం ఎలా సేఫ్గా ఉండాలి, దాని వస్తే రాకుండా ఉండేదానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, వస్తే ఏం చేయాలి, ఈ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇప్పుడు మేము ముందు చెప్పాను వైరల్ హెపటైటిస్ అంటే ఏమి, దాని గురించి చెప్తాను. ఇప్పుడు జలుబు జబ్బులు వచ్చినప్పుడు కొన్ని వైరస్లు ఉంటాయి, అది మనం ముక్కు
మళ్ళీ గొంతు వచ్చి అఫెక్ట్ అవుతుంది. ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క అవయవాల పైన ఎక్కువ అఫెక్ట్ అయ్యే ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, దాని నుంచి ఊపిరితిత్తుల పైన ఎక్కువ అఫెక్ట్ అయ్యింది. అలాగే లివర్ పైన అఫెక్ట్ అయ్యే కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్లు ఉంటాయి, అది హెపటైటిస్ వైరస్లు అంటాము. దీని గురించి మెయిన్లీ ఫైవ్ టైప్స్ ఉన్నాయి, ఐదు రకాలు. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి అండ్ హెపటైటిస్ ఈ వైరస్. ఇలాగా ఐదు రకాలు మెయిన్ వైరస్లు ఉంటాయి. దీంతో హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ వైరస్ అనేది ఏముందో, ఇది మనం తినే ఆహారంలో లేదని కలుషితమైన నీళ్లు తాగే నుంచి వస్తుంది, అంటే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ నుంచి వస్తుంది. యూజువలీ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ను చిన్న వయసులో వస్తుంది, అంటే చిన్న పిల్లలకి యూజువలీ మనం ఏం చూస్తామో జాండీస్ వచ్చే చిన్న పిల్లలంటే పుట్టిన తర్వాత వచ్చే పిల్లలు కాదు, ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఏం మనం పిల్లలకి యూజువలీ ఒకసారి జాయింటీస్ వచ్చిపోతుంది అని చెప్పి చూస్తూ ఉంటాము. అది యూజువలీ ఈ హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ కానీ ఉంటుంది సామాన్యంగా. ఇది ఎస్పెషల్లీ స్కూల్ వెళ్ళినప్పుడు పిల్లలు వేరే చోటు నీళ్ళు తాగడము, ఇలా కంటామినేటెడ్ ఫుడ్స్ అని తీసుకొని బయట ఫుడ్స్ తినే స్టార్ట్ చేసినప్పుడు, ఇలా వేరే ఇంకెవరైనా పిల్లలకి ఈ వైరస్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి వీళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు ఒకటి నుంచి ఒకటికి ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ వైరస్ చిన్నపిల్లలు వచ్చినప్పుడు జాండీస్ వస్తుంది, బట్ తర్వాత నిదానంగా తగ్గిపోతుంది. యూజువలీ ఇది ఒకసారి జీవితంలో ఒకసారి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు జలుబు జబ్బు ఎలా వచ్చి కొద్ది రోజు ఉండి వెళ్ళిపోతుందో ఇది కూడా అలాగే వస్తుంది, జాండీస్ వస్తుంది, తగ్గిపోతుంది. దీనికి సపరేట్ స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ అవసరం ఉండదు. జాండీస్ ఉండే టైంలో పిల్లలకి కొంచెం మంచి ఆహారం ఇచ్చి వాళ్ళకి బలంగా ఉండేలాగా కొంచెం మంచి ఆహారం ఇచ్చి వాళ్ళు చూసుకుంటే బాడీ అదే వైరస్ని కొద్ది రోజులు తీసేస్తుంది, జాండీస్ తగ్గిపోతుంది. ఇప్పుడు చాలామంది ఇలా వైరస్ వచ్చినప్పుడు జాండీస్ వచ్చినప్పుడు నాటు మందులు వాడామో తగ్గిపోయింది అని చెప్తారు. యూజువలీ ఇలాంటి తగ్గిపోయే జాండీస్ ఏముంటుందో అది ఈ వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి ఉంటుంది. అది దానికి వేరే ట్రీట్మెంట్ ఏమి అవసరం ఉండదు, ఏమి చేయలేదంటే కూడా అదే తగ్గిపోతుంది. ఆ టైంలో జస్ట్ పేషెంట్స్కి కొంచెం సపోర్టివ్గా కొంచెం ఎక్కువ బాగా తినేలాగా ఆహారం ఇచ్చి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతా మూడు రకాలు ఏముందో, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ హెపటైటిస్ డి, ఇదేముందో ఇవి కొంచెం డేంజరస్ వెరైటీ ఆఫ్ వైరసెస్. ఎందుకు డేంజరస్ అంటే ఈ వైరస్లు ఒకసారి వస్తే బాడీలో ఉండిపోయి జీవితాంతం ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లోపల ఉండిపోయే ఉండిపోతుంది కాబట్టి వైరస్ లివర్ను లోపల నిదానంగా దెబ్బ కొడతా వస్తుంది, అంటే ఒకేసారిగా ఇది డ్యామేజ్ చేసి మీకు కామెర్లాగా కనపడదు, బట్ సైలెంట్ ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాగా లోపల డ్యామేజ్ నిదానంగా చేస్తూ ఉంటుంది. చాలామందికి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది అని కూడా తెలియదు. సో మన సొసైటీలో చూస్తే ఈ వైరల్ హెపటైటిస్ 100 మందిని తీసుకుంటే 2-3 ఉంటుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది ఆల్మోస్ట్ 100 మందిలో 2-3 ఉంటుంది. బట్ వాళ్ళు మనం మిగతా వాళ్ళు అందరూ ఎలాగే ఉంటారో అలాగే ఏమో ప్రాబ్లం లేకుండా ఉంటారు కాబట్టి ఇనిషియల్ స్టేజెస్ అంటే ప్రారంభిక రోజులు మీకు ఏం ప్రాబ్లమో తెలియదు, సైలెంట్గా ఉంటుంది. బట్ లోపల అది నిదానంగా లివర్ని డ్యామేజ్ చేస్తూ వస్తుంది. ఈ డ్యామేజ్ చేసేదానికి ఒక్కొక్క మీ బాడీ ఇమ్యూనిటీ ప్రకారం ఒక్కొక్కరికి ఒకరిలాగా ఉంటుంది. కొద్ది మందికి 5 సంవత్సరం సైలెంట్గా ఉండొచ్చు, కొద్ది మందికి 10 సంవత్సరం సైలెంట్గా ఉండొచ్చు, కొద్ది మందికి 20 సంవత్సరం సైలెంట్గా ఉండొచ్చు. అది అయిన తర్వాత ఇది లివర్ డ్యామేజ్ బయటపడవచ్చు. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఈ వైరస్ ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇవన్నీ యూజువల్లీ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే వైరస్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళ రక్తము వేరే వాళ్ళకి తగిలినప్పుడు ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సో సామాన్యంగా అంటే ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకి రావచ్చు, అంటే బర్త్ టైంలో కాన్పుల టైంలో బిడ్డ డెలివరీ అయ్యే టైంలో తల్లికి ఇన్ఫెక్షన్ ఉంటే దాని నుంచి తల్లి రక్తం సోకి
పిల్లలకి ట్రాన్స్ఫర్ అయ్యే ఈ ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఇండియా దేశంలో మెజారిటీ మనుషులకి హెపటైటిస్ బి హెపటైటిస్ సి వచ్చేది ఈ విధంగానే. ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఈ వైరస్ హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ప్లస్ అలాగే ఏమైనా ఉంటే అది పిల్లలకి బిడ్డకి రాకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ముందు ఎలా చేయాలని ముందు చెప్తాను. ఇది కాకుండా సెక్షువల్ యాక్టివిటీస్ మూలక నుంచి ఇది ఒకటి నుంచి ఒకటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సెక్షువల్ యాక్టివిటీస్లో ఎవరికైనా మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరికైనా ఇద్దరికి ఎవరికి ఉంటే కూడా ఇంకొకరికి ఇది సెక్షువల్ యాక్టివిటీ టైంలో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముందు కంటామినేటెడ్ సిరింజెస్ నీడిల్స్ నుంచి కూడా చాలా ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మళ్ళీ నీడిల్స్ రీయూజ్ చేయకుండా డిస్పోజబుల్ సిరింజెస్ అని యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇంజెక్షన్స్ నుంచి ఒకటి నుంచి వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఆగిపోయింది. అలాంటిది అలాగే ఆయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇంకొకటి ఏమంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ నుంచి ముందు చాలామందికి ఒకటి నుంచి ఒకటికి ఇది ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యేది. అంటే ఇప్పుడు రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తాం కదా, అప్పుడు బ్లడ్ని సరిగా చెక్ చేయకపోతే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెక్ చేయకుండా అది ట్రాన్స్ఫ్యూజన్ చేసినప్పుడు ఎవరికి ఆ రక్తం ఇస్తామో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రిక్ట్ రూల్స్ చేశాయి. సో దీని నుంచి అన్ని బ్లడ్ గ్రూప్స్కు అన్ని బ్లడ్ డొనేట్ చేసిన బ్లడ్ని కంపల్సరీగా హెపటైటిస్ హెచ్ఐవి ఇలాగే చాలా ఇన్ఫెక్షన్స్కి ఉందా లేదా అని కంపల్సరీగా చెక్ చేయాలి బ్లడ్ బ్యాంకులు. అది అన్ని బ్లడ్ బ్యాంకులు కంపల్సరీగా చేస్తాయి. సో ఈ విధంగా చెక్ చేసే కంపల్సరీ చేసినప్పటి నుంచి బ్లడ్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోయింది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇది స్ప్రెడ్ అయ్యే విధానం అంటే ఇంజెక్షన్ డ్రగ్ అబ్యూజ్. అంటే కొద్దిమంది ఇంజెక్షన్ లైక్ హెరాయిన్ కోకెయిన్ ఇలాంటి డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసుకుంటారు. సో ఇలా అబ్యూజ్ చేసే లేదంటే కోకెయిన్ అనే డ్రగ్స్ని ముక్కులు పిలుచుకుంటారు. ఇలా చేసే టైంలో అది ఒకటి నుంచి ఒకటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసే సిరింజెస్ కానీ ఇలా పిలిచేదానికి యూజ్ చేసే స్ట్రాస్ కానీ ఇవి స్టెరిలైజ్ చేయరు, అలాగే యూజ్ చేస్తారు కాబట్టి ఒకరు యూజ్ చేసింది ఇంకొకరు యూజ్ చేసింది మళ్ళీ ఇంకొకటి అలాగే చాలా రిపీట్ యూజ్ చేస్తారు కాబట్టి వస్తుంది. సో ఇప్పుడు హెపటైటిస్ స్ప్రెడ్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు తల్లి నుంచి బిడ్డకు స్ప్రెడ్ అయ్యేది, ఇంకొకటి స్పెషల్ సెక్షువల్ యాక్టివిటీ టైంలో ఉండే వాళ్ళకి ఒకరి నుంచి ఒకటికి రావచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ కాజ్ అంటే డ్రగ్ యూజ్. బ్లడ్ నుంచి బ్లడ్ అథవా కంటామినేటెడ్ సిరింజ్లో ఇలా హాస్పిటల్ ఏమైనా సర్జరీ చేసినప్పుడు ఇవన్నీ చెక్ చేసి స్ప్రెడ్ అయ్యేది ఆల్మోస్ట్ ఇప్పుడు 0% వచ్చేసింది. సో ఇప్పుడు ఇది వైరస్ హెపటైటిస్ వైరస్ ఎలా వస్తుంది అని తెలుసుకున్నాను. ముందు ఇది రాకుండా ఉండేలాగా ఏం ప్రికాషన్స్ చేయాలి ఇది గురించి మీకు కొంచెం చెప్తాను. సో మీకు చెప్పాను మెయిన్ ఫస్ట్ తల్లి నుంచి బిడ్డకు వచ్చేది మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ అని. సో ప్రతి ఒక్కటి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ వైరస్ హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెక్ చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో కాన్పుల్ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ టెస్ట్ చేయండి అని కంపల్సరీగా అడగండి. చేస్తారు అలా కూడా కంపల్సరీగా చేస్తారు మోస్ట్లీ ఇప్పుడు అన్ని డాక్టర్లు. బట్ అలాగేమైనా మీకు చేశారా లేదా అనే డౌట్ ఉంటే ఒకసారి మీ డాక్టర్ని అడగండి, వాళ్ళు చేయలేదంటే చేయించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఇది ట్రాన్స్మిట్ అవ్వకుండా ఆపడం చాలా ఇంపార్టెంట్. ఒకటి నుంచి ఒకటి వస్తూనే ఉంటే అది మనం ఎప్పుడూ ఆపలేము. సో దానికోసం చెక్ చేసి ఉందా లేదా అని చూసుకోవాలి. సో మీకు చెక్ చేసినప్పుడు ఈ హెపటైటిస్ వైరస్ మీకు ఇన్ఫెక్షన్ లేదు అని వస్తే, అంటే మీకు ఇన్ఫెక్షన్ లేదు అనేది వస్తే, అప్పుడు దీనికి వ్యాక్సిన్స్ ఉన్నాయి, టీకాలు ఉన్నాయి, అది ప్రెగ్నెన్సీ టైంలో కూడా సేఫ్గా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో మీకు టీటీ వ్యాక్సిన్ ఎలా ఇస్తారో మీకు అలాగే ఇది కూడా ప్రెగ్నెన్సీ టైంలో సేఫ్గా వాడచ్చు. సో ఇది డాక్టర్ని అడిగి డెఫినెట్గా ఈ వ్యాక్సిన్ వేయించుకోండి. ఈ ఇన్ఫెక్షన్ లేని వాళ్ళకి
ఈ వ్యాక్సిన్ ముందు ఈ వ్యాక్సిన్ తీసుకోలేకపోతే ఈ టైంలో వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో అలా చేసే నుంచి మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతాయి, ప్లస్ మీకు ముందు నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సెకండ్, అకస్మాత్ బై బ్యాడ్ సమ్ బ్యాడ్ లక్ మీకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిపోయింది, మీకు ఆల్రెడీ ఉంది అని తెలిస్తే ఇప్పుడు మీకు ఈ ఇన్ఫెక్షన్ సివియారిటీ ఎంత ఉందని డీటెయిల్గా చెక్ చేయాలి. ఇది దీనికి మీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎవరినైనా కలవండి, వాళ్ళు మీకు దీని గురించి ఇంకా చెక్ చేసి డీటెయిల్గా చెక్ చేసి దాని నుంచి ఆ వైరస్ నుంచి మీకు మీ లివర్ పైన దాన్ని ఎంత ఎఫెక్ట్ అయ్యింది, ప్లస్ వైరస్ ఎంత ఉంది, ఇవన్నీ గురించి చెక్ చేసి మీకు అప్రోప్రియేట్ ఏం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి దాని గురించి చెప్తారు. ఇది కాకుండా ఇప్పుడు చాలా మంచి ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, అది ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాడచ్చు. సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా అది మీకు ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే అది స్టార్ట్ చేస్తారు. ఈ స్టార్ట్ చేసే నుంచి మీకు మీ బ్లడ్ తగిలినప్పుడు మీ పిల్లలకి రాకుండా కూడా ఇది ప్రొటెక్ట్ చేయవచ్చు. ప్లస్ ప్రెగ్నెన్సీ టైంలో మీ డెలివరీ అయ్యే టైంలో మీ కాన్పుల్ డాక్టర్కి మీ ఇన్ఫెక్షన్ ఇదేమో ఉందా లేదా అని వాళ్ళకి ఇది గురించి చెప్పాలి, మీకు తెలుసుంటే చెప్పాలి. సో వాళ్ళు ఇలా ఉంటే మీ డెలివరీ అయిన తర్వాత బిడ్డకి ఒక ప్రొటెక్షన్కి ఒక ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఒక ఇంజెక్షన్ ప్లస్ వ్యాక్సిన్ ఈ రెండు కూడా పుట్టిన 12 అవర్స్ లోపలు ఇస్తారు, బిడ్డకి ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు తల్లి నుంచి బిడ్డకి ఇన్ఫెక్షన్ రాకుండా ఆపొచ్చు. సో ఇది ఫస్ట్ ఒకటి నుంచి ఒకటి వచ్చు తల్లి నుంచి బిడ్డకి రాకుండా ఎలా మీకు ప్రొటెక్షన్ తీసుకోవచ్చు దాని గురించి చెప్పాను. నెక్స్ట్ సెక్షువల్ యాక్టివిటీ, నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ సెక్షువల్ యాక్టివిటీ టైంలో ఒకటి నుంచి ఒకటికి రావచ్చు. సో ఇది ఒకటి నుంచి ఒకటి రాకుండా ఉండేదానికి మెయిన్ ప్రొటెక్షన్ అంటే సో కాండోమ్స్ యూజ్ చేయాలి. సో కాండోమ్స్ అంటే నిరోధ్ అలాగే ఏమైనా ఉంటుంది, ఫ్రీగా ఇస్తారు హాస్పిటల్ గవర్నమెంట్ ఫ్రీగా కూడా ఇవన్నీ సప్లై చేస్తుంది. సో అదని డెఫినెట్గా యూజ్ చేయాలి. ఈ కాండోమ్స్ అనే నిరోధ్ యూజ్ చేసినప్పుడు ఒకటి నుంచి ఒకటికి హెపటైటిస్ కానీ హెచ్ఐవి కానీ ఇలాగ ఒకటి నుంచి ఒక రాకుండా ఉంటుంది. ప్లస్ సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడు ఏదైనా ఒక పార్ట్నర్తోనే ఉంచుకోవాలి, అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ కమర్షియల్ సెక్స్ వర్సెస్ దగ్గర వెళ్తే ఈ యాక్టివిటీస్ నుంచి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో అది అవాయిడ్ చేయండి, చేయకుండా ఉంటే ఇంకా మంచిది. అకస్మాత్ చేస్తే కూడా అట్లీస్ట్ నిరోధ కాండోమ్ని డెఫినెట్గా యూజ్ చేయాలి. ఇలాగ మీ వేరే ఏమైనా మీకు ఇలాగ ముందు కాంటాక్ట్ ఉంది నాకు మీకు ఈ ఇన్ఫెక్షన్ ఉంది అని ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెక్ చేయించుకోండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇన్ఫెక్షన్ ఉంటే మీ సెక్షువల్ యాక్టివిటీ చేస్తే మీ భార్యకి ఇలా ఇది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం సో అలాగేమైనా మీకు ఉంది అలా అవకాశం ఉంది అని మీకు ఏమైనా ఒక డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈరోజే వెళ్ళి ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని ఒక టెస్ట్ చేయించుకోండి. ఈ టెస్ట్ ఏమంత కాస్ట్లీ కాదు, సింపుల్ టెస్ట్, రక్తం పరీక్ష ఈజీగా చేస్తారు. సో చెక్ చేయించి ఉందా లేదా అని కనుక్కోవచ్చు. అలాగే ఇప్పుడు అకస్మాత్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు ఏం చేయాలి, ఏం ప్రికాషన్ తీసుకోవాలని చెప్తాను. ఇది చెప్పాను మీకు రక్తం ఒకటి నుంచి ఒకరికి తగిలితే వస్తుందని. సో ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు వాళ్ళ రక్తం వేరే వాళ్ళకి తగలకుండా ఉండేలాగా ప్రికాషన్ తీసుకోవాలి. సో మీకు చెప్పాను ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అది సెక్షువల్ యాక్టివిటీస్గా కాండమ్ యూస్ చేయాలని చెప్పాను. అలాగే ఇప్పుడు మీకు గాయం ఏమైనా అయిందనుకోండి, అప్పుడు రక్తం ఏమైనా బయట రక్తం వస్తే ఆ రక్తం క్లీన్ చేసేవాళ్ళు అది డ్రెస్సింగ్ చేసే ఆ టైంలో వేరే వాళ్ళు మీకు ఏమైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు గ్లౌజ్ వేసుకొని చేయాలి. అలాగే డైరెక్ట్ స్కిన్లో టచ్ మీ బ్లడ్ని టచ్ చేయకూడదు. ప్లస్ ఇది మీరు యూజ్ చేసే టూత్ బ్రష్ కానీ లేదని షేవింగ్ కిట్స్ బ్లేడ్ ఏమైనా ఉంటే ఉంటాయి కదా, అది మనం చేసినప్పుడు దానికి రక్తం తగిలి దాంతో రక్తం ఉండే ఛాన్స్ ఉంటుంది. మనం కడిగితే కూడా అంత ఈజీగా ఈ వైరస్ పోదు. సో దానికోసం సో మీ యూజ్ చేసే టూత్ బ్రష్ కానీ మీ యూజ్ చేసే షేవింగ్ కిట్లు ఉన్న బ్లేడ్స్ కానీ వేరెవరు యూజ్ చేయకూడదు. ఇంకా ఒకటి ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పుడు ఇంట్లో షుగర్ బ్లడ్ షుగర్ చెక్ చేసేది చాలామంది మిషన్స్ ఉన్నాయి, ఆ నీడిల్స్ ఉంటాయి. సో మనం ఆ నీడిల్స్ కొంచెం కాస్ట్ అని చాలామంది అదే నీడిల్ని అందరూ యూజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో. సో ఇది ఇలా చేయకూడదు. ఇలా చేసినప్పుడు
ఎవరైనా మీకు తెలియకుండా ఎవరికైనా ఆ ఇన్ఫెక్షన్ ఉంటే అది ఒకటి నుంచి ఒకటికి ఇంట్లో ఉండే వాళ్ళ అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ చేసే టైంలో ప్రతి ఒక్కరూ ఫ్రెష్గా సపరేట్గా నీడిల్ యూజ్ చేయాలి, అదే నీడిల్ని వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. ఇది ఇంకెవరికైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే ముందులాగా ఎప్పుడూ భయం పడే అవసరం లేదు. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఈ మెడిసిన్స్ వాడి హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ట్రీట్మెంట్ చేయవచ్చు. హెపటైటిస్ సి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత మంచి డ్రగ్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 99% క్యూర్ చేయవచ్చు. సో 3 to 6 months ట్రీట్మెంట్ వాడాలి వస్తుంది హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు. సో దీని నుంచి ఆల్మోస్ట్ 99% క్యూర్ అవుతుంది. హెపటైటిస్ బి కూడా ట్రీట్మెంట్ కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. వాడితే ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళకు వేరే వాళ్ళకు ఏమీ తేడా లేకుండా హెల్తీగా వాళ్ళ జీవితాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి మనం చెప్పేది ఏమంటే భయం పడకుండా వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొద్దు. వాళ్ళకి వేరే సపరేట్ పెట్టేని అవసరం లేదు. ఊరికే వాళ్ళని టచ్ చేస్తే, వాళ్ళని షేక్ హ్యాండ్స్ ఇస్తే, లేదంటే వాళ్ళకి హగ్ ఇస్తే, వాళ్ళు యూజ్ చేసిన బట్టలు యూజ్ చేస్తే, ఇలా ప్లేట్స్ ఇది స్పూన్స్ ఇలాంటిది యూజ్ చేస్తే ఇలా చెమట నుంచి ఇలాగే ఒకటి నుంచి ఒకటికి రాదు. సో ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిస్తే వాళ్ళని దూరం పెట్టే అవసరం లేదు. సరేనా, వాళ్ళకి వాళ్ళ రక్తం మీకు తగలకుండా చూసుకుంటే అంత ప్రికాషన్స్ మాత్రమే తీసుకుంటే చాలు, దానికైనా ఎక్కువ అవసరం ఏం లేదు. ఇప్పుడు మీ హెపటైటిస్ బి హెపటైటిస్ సి దీని గురించి మీకు చాలా వరకు ఎలా ప్రొటెక్షన్ తీసుకోవాలి, రాకుండా ఉండేలాగా ఎలా ఉండాలని, ప్లస్ ఉంటే ఏం మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమి అని గురించి ఇవన్నీ ఇప్పుడు మీకు తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే, దాని గురించి ట్రీట్మెంట్ గురించి మీకు ఏమైనా సలహాలు కావాలంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని వచ్చి కలవచ్చు. ఈ హెపటైటిస్ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా మన హాస్పిటల్ కూడా స్పెషల్ క్యాంప్స్ జరుగుతూ ఉంది. ఈ టైంలో వచ్చి ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.